గుడ్ మార్నింగ్ హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్. అలాగే లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్గా మరొక రోజుకు కొత్త రికార్డ్ సృష్టిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ నాస్డాక్ 12,000 మార్క్ను క్రాస్ చేసింది మన నిఫ్టీ కంటే ముందే. అలాగే డౌ జోన్స్ తిరిగి 29,000 మార్క్ను చేజిక్కించుకుంది. అండ్ ఎస్ఎన్పీ 500 ఎనదర్ రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. సో ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఈ మార్నింగ్ పాజిటివ్ స్టార్ట్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ 3% డ్రాప్ అయ్యాయి లాస్ట్ నైట్. సో గ్లోబల్ సెటప్ అంతా కూడా మనకు అనుకూలంగా ఉందని చెప్పాలి, పాజిటివ్గా ఉందని చెప్పాలి. సో బై ఆన్ డిప్స్ గ్లోబల్గా కొనసాగుతున్న ట్రెండ్ ఇది. మన ఇండియన్ మార్కెట్స్లోనూ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, బై ఆన్ డిప్స్ అనేది. సో లాంగ్ పొజిషన్స్ ఎప్పటికప్పుడు కొనసాగుతున్నాయి ఎఫ్ఐఎస్కి సంబంధించి. అండ్ మార్కెట్స్లో గమనిస్తే మనం నిఫ్టీకి సంబంధించి లోవర్ లెవెల్స్ అంటే ప్రతిరోజు ఏదైతే ఓపెన్ క్లోజ్ లో హై ఉంటుంది కదా, ఆ లోస్ ఏవైతే ఉన్నాయో అవి మండే నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. మండే రోజు 11,325 వస్ది లో, తర్వాత రోజు అంటే ట్యూస్డే రోజు 11,366 40 పాయింట్ల పైన పెరిగి పైకి వచ్చింది లోవర్ లెవెల్. అలాగే నిన్న 11,430. సో ఇదంతా కూడా మనకు ఒక బుల్లిష్ ట్రెండ్ని ఇండికేట్ చేసే అంశం అన్నమాట. సో ప్రత్యేకించి మిడ్ క్యాప్స్, నిన్న మిడ్ స్మాల్ క్యాప్స్లో చాలా అవుట్ పర్ఫార్మెన్స్ మనం గమనించాం. సో 52-week లోస్ నుంచి కనుక మనం చూస్తే మిడ్ క్యాప్ ఇండెక్స్ హ్యాస్ గాన్ అప్ బై 59%. సో ఎంత స్ట్రాంగ్ రీబౌండ్ అనేది మిడ్ క్యాప్స్లో మనకు కనిపిస్తుంది అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ లాస్ట్ 1 మంత్లో 10.3% రిటర్న్ ఇచ్చింది, లాస్ట్ 3 మంత్స్లో 23% రిటర్న్ ఇచ్చింది. ఎక్కడ వస్తున్నాయండి ఇటువంటి రిటర్న్స్? మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 1 ఇయర్ దాటాక ఎప్పుడో 6% ఇస్తూ ఉంటున్నారు. బట్ మార్కెట్లో అఫ్కోర్స్ ప్రతిసారి అలా వస్తాయి, ప్రతి స్టాక్లోనూ అటువంటి రిటర్న్స్ వస్తాయని కాదు, బట్ కొంచెం కేర్ఫుల్గా మార్కెట్లో. అందుకనే మనం చెప్తోంది పదే పదే, కొద్దిగా టైంని మార్కెట్లో మీరు స్పెండ్ చేయండి, అట్లీస్ట్ రోజుకు ఒక గంట టైం కేటాయించండి మార్కెట్స్కి, డెఫినెట్లీ మార్కెట్ విల్ రివార్డ్ యూ. అంతకంటే మీరు చేయాల్సిన పని పెద్దగా ఏం లేదండి. ఒకవైపు ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బులు రెడీ చేసుకోండి, రెండోది రోజుకొక గంట సమయాన్ని మార్కెట్ కేటాయించండి. చక్కగా మీ ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీ విల్ మిమ్మల్ని ఒక హీరోలాగా చూస్తారు, ఎందుకంటే వాళ్ళు అడిగిన ప్రతిదీ కొని ఇచ్చేస్తూ ఉంటారు మార్కెట్లో వచ్చిన డబ్బులతో. సో అది మన మార్కెట్స్లో ప్రస్తుతానికి కనిపిస్తున్న ట్రెండ్. డోంట్ మిస్ దిస్ ట్రెండ్. ఇది ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళు ఫూల్స్ అంతే, అంతకంటే మరొక మాట అనాల్సిన అవసరం లేదు వాళ్ళని. అండ్ మార్కెట్లో ఒక బ్యూటిఫుల్ రొటేషన్ కొనసాగుతుంది. ఓ రోజు టెలికామ్, ఓ రోజు ఈవెన్ బ్యాంక్స్ ఎంత అండర్ పర్ఫామ్ చేసినా బ్యాంక్స్ కూడా సమ్టైమ్స్ దే ఆర్ గివింగ్ మనీ. సో టెలికామ్ నౌ రిమైన్స్ ది ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్. అలాగే బ్యాంక్స్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ మారటోరియం ఎక్స్టెండ్ చేయలేదు. ఇక సుప్రీంకోర్టులో ఏదైతే డెసిషన్ వస్తుందో ఈ మారటోరియం ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్కి సంబంధించి, అది వచ్చిన తర్వాత బ్యాంక్స్లో కూడా ఒక క్లారిటీ ఉంటుంది మనకు. అండ్ ఆటో నెంబర్స్, ఎస్కార్ట్స్, ఎంఎన్ఎం ఇలాంటి కంపెనీస్ నెంబర్స్ చూస్తే మనకు ఎకానమీలో ఒక వి షేప్ రికవరీ, ఆల్రెడీ ప్రీ కోవిడ్ లెవెల్స్కి మనం వెళ్ళిపోబోతున్నాం. అండ్ జీటెలి, టాటా మోటార్స్ ఇలా ఏ సెగ్మెంట్ తీసుకున్నా కూడా, ఏ చంక్ తీసుకున్నా కూడా మనకు చాలా స్ట్రాంగ్ రిటర్న్స్ వస్తున్నాయి. ఒక షిఫ్ట్ అనేది క్లియర్గా మనకు స్పష్టంగా కనిపిస్తుంది మార్కెట్స్లో టువర్డ్స్ ది పాజిటివ్ డైరెక్షన్. సో నిన్న అనుకుంటా, నిన్న మన కుటుంబరావు అన్నట్లుగా మనం ఫ్రెష్ బుల్ మార్కెట్లో ఉన్నాం. ఈ బుల్ మార్కెట్ ఎప్పటిదాకా కొనసాగుతుంది అనేది ఎవరూ ప్రస్తుతానికి ఊహించలేం. ఎందుకంటే యుఎస్లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఈజ్ వన్ అన్సర్టెంటీ. మనకు సంబంధించి జీడిపిలో ఈ వీషేప్ రికవరీ ఏదైతే ఉందో అది ఇంకా క్లియర్గా మనకు కొంత స్పష్టత రావాలి. అది ఇవి తప్ప ఇవి మినహాయిస్తే అదర్వైజ్ దిస్ బుల్ రన్ ఈజ్ అన్స్టాంపబుల్. అండ్ డేటా కూడా ఎప్పటికప్పుడు పాజిటివ్గా వస్తుంది మనకు. జీడిపి డేటా ఆఫ్కోర్స్ నెగిటివ్గా వచ్చింది, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఆటో సేల్స్, ఆగస్ట్ ఆటో సేల్స్ చాలా పాజిటివ్గా వచ్చాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ సేల్స్ లైక్ టీవీస్, రిఫ్రిజరేటర్స్, వాషింగ్ మెషిన్స్, ఐస్ దగ్గర ఆగస్ట్ నెల సేల్స్ని అనౌన్స్ చేసింది ఇయర్ ఆన్ ఇయర్. అలాగే మిగతా కంపెనీలు లైక్ శాంసంగ్ కావచ్చు, ఇతర ఎలక్ట్రానిక్స్ కంపెనీస్, మేజర్స్ అందరూ కూడా బెస్ట్ ఇయర్, బెస్ట్ ఆగస్ట్ సేల్స్ని అనౌన్స్ చేశాయి. సో ఇటువంటి అండ్ ఒక మరొక చేంజ్ని మనం నోటీస్ చేయాలి, డిజిటల్. సో డిజిటల్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ది గేమ్ నౌ. డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఎందుకు రిలయన్స్ 2,100 రూపాయలు 2,200 రూపాయల దగ్గర అలాగా పాతేసుకుని పోయింది స్థిరంగా అంత ర్యాలీ వచ్చిన తర్వాత? సో మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ కోసం వెయిట్ చేస్తుంది, బికాజ్ ఆఫ్ ఇట్స్ డిజిటల్ స్ట్రెంగ్త్. అలాగే ఆఫిల్ ఇండియా, ఇండియా మార్ట్ ఇలాంటి స్టాక్స్ అన్ని చాలా చాలా స్ట్రాంగ్గా
వాటి రన్ అప్రతహతంగా కొనసాగిస్తూ ఉన్నాయి. ఎందువల్ల అంటే బికాజ్ ఆఫ్ ది డిజిటల్ స్ట్రెంగ్త్స్. సో ఇలాంటి ట్రెండ్స్ని మనం కనుక గమనిస్తూ ఇలాంటి మారుతున్న లైఫ్ స్టైల్ చేంజెస్ని, మారుతున్న టెక్నాలజీ చేంజెస్ని మనం గమనిస్తూ కనుక మన స్టాక్స్ పోర్ట్ఫోలియోస్ని కనుక రీస్ట్రక్చర్ చేసుకోగలిగితే ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు మార్కెట్లోంచి మనం రిటర్న్ తీసుకోవచ్చు. యూ డిసైడ్ యువర్ రిటర్న్. 20% కావాలి నాకు, ఇచ్చేస్తుంది మార్కెట్. 30% కావాలి, ఇచ్చేస్తుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మీ స్టాక్ సెలక్షన్, మీ స్టాక్ పికింగ్ ఆ మేరకు ఉంటే అటువంటి రిటర్న్స్ అనేవి సాధ్యపడుతూ ఉన్నాయి. సో జస్ట్ లోడ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాగ్స్ విత్ క్యాష్ అండ్ దెన్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ది మార్కెట్స్ అండ్ మార్కెట్స్ విల్ గివ్ యూ మనీ. ఇది మనకు కనిపిస్తున్న ట్రెండ్. అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఒక స్ట్రాంగ్ బుల్ రన్ మనకు కనిపిస్తోంది మార్కెట్స్లో, కొనసాగుతోంది. అండ్ మండే రోజు ఫాల్ చూసి ఎవరైతే భయపడ్డారో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఆ రోజు ఫాల్లో ఎవరైతే కొన్నారో వాళ్ళకి డబ్బులు వచ్చాయి. సో బై అండ్ డిక్లైన్స్ అనేది కంటిన్యూ అవుతోంది. సో ఈ ట్రెండ్ ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఇది ప్రొలాంగ్డ్ బుల్ రన్ అని చెప్పేసి నేను రిపీటెడ్గా చెప్తున్నానండి. ఎందుకంటే ఫ్రెష్ ఫ్లో ఆఫ్ మనీ వచ్చింది. ఎప్పుడు మనం ఏంటంటే మార్కెట్లోకి డబ్బులు అయితే మ్యూచువల్ ఫండ్స్ ఆ లేకపోతే ఎఫ్ఐఐస్ అయ్యే పడుతున్నాయి అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ పాండమిక్ లో న్యూ జనరేషన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే వచ్చారో చాలా మంది, ఈవెన్ హౌస్ వైఫ్స్ దగ్గర నుంచి, స్టూడెంట్స్ దగ్గర నుంచి అందరు కూడా ఎవరైతే పెట్టారో, ఈ జనరేషన్ ఆఫ్ మనీ ఏదైతే వచ్చిందో మార్కెట్లోకి, ఇట్ ఈస్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ సెవరల్ మంత్స్. కాబట్టి ఈ బుల్ మార్కెట్ కూడా కంటిన్యూ అవుతుంది. సేమ్ గ్లోబల్లీ ఇదే ఫెనామినా చూస్తున్నాం మనం. యుఎస్ లో రాబిన్ హుడ్ ఇన్వెస్టర్స్ అవనండి, అదే విధంగా యూకే లో ఇంకొక కంపెనీ, స్మాల్ బ్రోకరేజ్ కంపెనీ కూడా అట్లానే థ్రైవ్ అవుతుంది. ఇట్లా అన్ని చోట్ల కూడా ఈ కొత్త జనరేషన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ మార్కెట్స్ డ్రైవ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా ఇంకా డ్రైవ్ చేస్తారు. అయితే ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్ కూడా చూస్తే కనుక లైక్ యుఎస్ లో స్టిమ్యులస్ ప్యాకేజ్ అక్కడ యుఎస్ ఫెడ్ కంటిన్యూస్ గా ఇచ్చి మార్కెట్ ని, ఎకానమీని సస్టైన్ చేసిందో, ఇండియాలో కూడా ఆర్బీఐ ప్రోయాక్టివ్ గా ఉండి లిక్విడిటీ ఏదైతే కనుక మార్కెట్ లో మెయింటైన్ చేసిందో, దాంతో ఫైనాన్షియల్ సిస్టమ్స్ అన్ని చోట్ల సేవ్ అయింది. కొలాప్స్ అవుతాయి అనుకున్న చోట సస్టైన్ అవ్వగలిగింది అన్ని చోట్ల. ఏ కంట్రీ అయినా చూడండి, ఎక్కడ కూడా బ్యాంక్స్ కొలాప్స్ అయినట్టు కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ క్రాష్ అయినట్టు కానీ ఎక్కడ కూడా మనకి లేదు గ్లోబల్లీ. దాంతో గ్లోబల్లీ ర్యాలీ అనమాట, ఒక కన్సర్టెడ్ గా అన్ని కంట్రీస్ లో కూడా కాస్త హైస్ వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ చైనాలో అయితే మల్టీ ఇయర్ హైక్ వెళ్తుంది ఇప్పుడు అక్కడ మార్కెట్ కూడా అనమాట. మన దగ్గరకు వచ్చేసేపాటికి క్లియర్లీ ఇవాళ మార్కెట్స్ ఒక చైనా ఫ్యాక్టర్ అనేది తెర మీద ఉంది. ఎందుకంటే జియో పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏవైతే బార్డర్ దగ్గర అవుతున్నాయో చైనా, అది హెడ్లైన్స్ ఆక్యుపై చేయటం, దాంతో కొంచెం టెన్షన్స్ కూడా ఉంటాం మనం క్లియర్లీ చూస్తున్నాం. కాబట్టి మేబీ ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ కొంచెం షాడో లాగా ఉండొచ్చు మార్కెట్ పైన, బట్ అవి తీసేస్తే ఆటో డేటా పాజిటివ్ గా ఉండింది. ఇటు హిందూసింద్ బ్యాంక్ నిన్న క్యూఐపీ ఏదైతే చేసిందో మార్కెట్ రేట్ కంటే 18% తక్కువ 524 చేశారు. కాబట్టి కొంచెం వీక్నెస్ రావచ్చు, బట్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అయింది అంత వొలటైల్ షేరు. 524 మొత్తం క్యూఐపీ సబ్స్క్రైబ్ అయిపోయిందంటే కనుక ఇట్స్ హైలీ పాజిటివ్ థింగ్ అనమాట లాంగ్ టర్మ్. అదేవిధంగా జీ గ్రూప్ కు చెందిన డిస్టీవీ కూడా తిరిగి పాజిటివ్ వచ్చింది, ప్రాఫిట్ లో చూపించారు. మొత్తం గ్రూప్ టర్న్ అరౌండ్ పర్ఫార్మెన్స్ చూపిస్తోంది. వన్ నెగిటివ్ మనం రిపీటెడ్ గా చెప్తున్నాం, అగర్వాల్స్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ కాదన్నట్టు వేదాంత అది బుక్ వాల్యూ 89 చూపించారు ఇప్పుడు. అంటే ఏదైతే కనుక డీలిస్టింగ్ కోసం అని చెప్పేసి అని వేదాంత పైన యాక్టివిటీ ఉందో అది సబ్జూడ్ అవ్వచ్చు ఇప్పటికి అనమాట. మన ఎఫ్ఐఐ యాక్టివిటీ చూస్తే కనుక నిన్న 990 పాజిటివ్ ఉండింది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ యూజువల్ సెల్లింగ్ లో ఉన్నారు. అయితే ఒక్కటి ఎఫ్ఎండో స్పేస్ లో మాత్రం ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సేల్స్ చేశారండి. బోత్ ఇండెక్స్ ఆప్షన్స్ అమ్మారు, ఇటు స్టాక్ ఫ్యూచర్స్ అమ్మారు. కాబట్టి అదొకటి జాగ్రత్తగా చూడాలన్నమాట. అండ్ ఆప్షన్స్ లో కూడా చూస్తే 11,000 పుట్ ఆప్షన్స్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, అదేవిధంగా 12,000 కాల్ ఆప్షన్స్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. కానీ సెకండ్ హైయెస్ట్ చూస్తే కోఇన్సిడెంటల్లీ 11,500 దగ్గర బోత్ కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే క్లియర్లీ ఇండికేషన్ 11,500 ఇస్ ద పివోటల్. 11,500 కింద నిఫ్టీ కపుల్ ఆఫ్ డేస్ క్లోజింగ్ ఉంటే కనుక మార్కెట్ 11,200-300 కి తిరిగి వీక్నెస్ రావచ్చు. అదే కపుల్ ఆఫ్ డేస్ పైన ఉంటే 11,500 పైకి 11,800 వరకు వెళ్ళే పాసిబిలిటీ కూడా కనిపిస్తున్నాము. అండ్ ఎఫ్ఎండో స్టాక్ ఫ్యూచర్స్ లో చూసాం, కాస్త బయింగ్ రాగానే బ్యాన్ కి వెళ్ళిపోతున్నాయి. మళ్ళా ఎస్కాట్స్, పిఎన్బి, ఇండియా బుల్ హౌసింగ్ ఆల్రెడీ బ్యాన్ లోకి వెళ్ళిపోయింది వెరీ థర్డ్ డే ఆఫ్ ట్రేడింగ్ కి అనమాట.
ఇవాళ వీక్లీ ఆప్షన్స్ కూడా ఇండెక్స్ ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా ప్లే చేస్తాయని చెప్పేసి అని అనుకుంటున్నా. డెఫినెట్లీ నేను అనుకుంటా మార్కెట్ అయితే కొంచెం వీక్ గా రేంజ్ బౌండ్ గా ఉన్నా సరే కనుక ఎండ్ ఆఫ్ ది డే పాజిటివ్ గానే క్లోజ్ అవుతుందని చెప్పేసి అని అనుకుంటున్నా. రైట్. ఇవాల్టి ఎకనామిక్ టైమ్స్ పేపర్ ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా వీలైనంత వరకు ఎక్వైర్ చేసే ప్రయత్నం చేయండి, కాపీని తెచ్చుకొని చదివే ప్రయత్నం చేయండి. అఫ్ కోర్స్ మనం అనుకున్న స్టోరీ ఎన్ ఆగస్ట్ అకేషన్ బిగ్ బూమ్ ఇన్ ఎలక్ట్రానిక్ సేల్స్, ఇది ఒక వార్త ఫ్రంట్ పేజ్లో ఉంటే అన్నిటికంటే బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఆఫ్ టుడేస్ పేపర్ ఈజ్ ఫ్యూచర్ ఆఫ్ ఇన్వెస్టింగ్. ఇది ఒక 6 పేజీలు ఎకనామిక్ టైమ్స్లో ఇవ్వడం జరిగింది, ఫ్యూచర్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అనే పేరుతో. సో చాలా చక్కటి ఆర్టికల్స్ ఆన్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్, నాట్ జస్ట్ ఈక్విటీస్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్, రియల్ ఎస్టేట్, గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇలా ప్రతి ఇన్స్ట్రుమెంట్ మీద ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన హైలైట్స్ ఇవ్వడం జరిగింది. రీడ్స్ రియల్ ఎస్టేట్ తీసుకుంటే రీడ్స్ గురించిన ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఆర్టికల్స్ ఉన్నాయి. అలాగే గోల్డ్ కొంటున్నారా, ఏం చేయాలి, గోల్డ్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇలా చాలా చక్కటి అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. వీటిలో కొన్నింటిని మనం profitivetrade.inలో తెలుగులోకి వాళ్ళ పర్మిషన్తో తెలుగులోకి అనువదించుకొని మరీ మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం తప్పనిసరిగా. సో ట్రై టు రీడ్ టుడేస్ ఎకనామిక్ టైమ్స్. అలాగే నిన్న ఒక మెయిల్కి మనం కొద్దిగా పరుషంగా సమాధానం ఇచ్చాం. సో మెయిల్ ఓపెన్ చేసేంతవరకు ఏముంటుందో అందులో తెలియదండి. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత కొన్ని మెయిల్స్ని ఇగ్నోర్ చేసేస్తాం, అక్కడికి మూర్ఖంగా రాసిన మెయిల్స్ని. కొంతమంది మూర్ఖాగ్రేసులు ఉంటారు, అనవసరాల మూర్ఖాగ్రేసులు. సో అటువంటి మూర్ఖాగ్రేసులకి గట్టిగా సమాధానం ఇవ్వాల్సిందే, లేకపోతే మాట వినరు వాళ్ళు. అయితే కొంతమంది సరళ మనస్కులు, సున్నిత హృదయాలు ఉంటారు కదా, మన రమణ శర్మ గల లాంటి వాళ్ళు, లేకపోతే చల్లారావు గారు, ఐ లైక్ దట్ నేమ్ వెరీ మచ్, చాలా చక్కగా చక్కటి పేరు, తెలుగు పేరు. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది మెయిల్స్ పంపించారు. ఎవరిని మన వీక్షకుల్లోని 99.9% అందరూ చక్కగా ఉంటారు, దే ఆర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మనతో చాలా చక్కగా కోఆపరేట్ చేస్తూ ఉంటారు. బట్ కొద్దిమంది భాష అండి, ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా, మీ నాయన ఉన్నాడా అని అడగటానికి, ఎన్నో మీ అమ్మ మొగుడు ఉన్నాడా ఇంట్లో అని అడగటానికి తేడా ఉంటుంది కదా. సో భాష ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఇవ్వచ్చు, ఏం తప్పేం లేదు, కానీ మీరు వాడే భాష కొద్దిగా సరళంగా ఉండాలి కదా. పిచ్చి పిచ్చిగా రాస్తే, మా బాలుగారు అప్పటికి చెప్తుంటారు యూట్యూబ్లో నువ్వు ఎప్పుడు కూడా కింద కామెంట్స్ చదవద్దు, అవి సజావుగా పుట్టిన వాళ్ళు రాసిన రాయరు అందులో కామెంట్స్ అని, బూతులు ఉంటాయి అందులో. సో అటువంటి చదవద్దు, కంటెంట్ మనం ఇచ్చేసి ఊరుకుందాం, కింద కామెంట్స్ చదవటం మానే అని చెప్తుంటారు. కానీ మెయిల్స్ ఏమో అలా కాదు కదా, మొత్తం తీసి చదవాల్సిందే మనం. ప్రతి మెయిల్లో ఏముందో మనకి ఓపెన్ చేసేంతవరకు తెలియదు. అందులో ఓపెన్ చేసిన తర్వాత ఎవడో ఏదో రాస్తాడు, రియాక్ట్ అవుతాం. ఇవన్నీ మానవ సహజం, సరళ మనస్కులందరికీ నొప్పించి ఉంటే క్షమాపణలు. క్షమాపణలు చెప్పడానికి ఎప్పుడు నేను వెనకాడను, నీకు తెలిసిందే కదా. చిన్న విరామం తీసుకున్న విరామం తర్వాత రాజేంద్ర గారితో బాలగారితో మాట్లాడదాం. హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు ఎనలిస్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. సో నో హై ఈజ్ టూ హై ఆన్ దలాల్ స్ట్రీట్, ఎకనామిక్ టైమ్స్ ఇవాళ హెడ్లైన్ చెప్తోంది. సో ఎక్కే చూస్తున్నారా మీరు ఎంత హైకి? అఫ్కోర్స్ ఇండెక్స్ లెవెల్స్ మనకి అంతగా పెద్దగా సంబంధం లేదు, మనం ఎప్పుడూ అంతగా పట్టించుకోము, ఎక్సెప్ట్ రాజేంద్ర గారు వీళ్ళు ఫాలో అయ్యే టెక్నికల్స్ మినహాయిస్తే. సో ఈ బులిష్నెస్ తో మీరు ఏకే పిలుస్తున్నారా? ఓ డెఫినెట్ గా అండి, స్కై హై, ఐ మీన్ దెర్ ఇస్ నో లిమిట్. ఎందుకంటే ఇఫ్ యు సీ ద హిస్టరీ ఆఫ్ సమ్ కంపెనీస్, మనకి అవి 10, 20, 30, 40 ఇయర్స్ లో ఎంత రిటర్న్ ఇచ్చాయి అనేది కాదు, అవి ఇస్తూనే ఉంటాయి. సో అందుకని ఇండెక్స్ అనేది ఇట్స్ డైనమిక్ థింగ్ అండి, కాబట్టి ఎప్పటికప్పుడు ఎవ్రీ 6 మంత్స్ కి అందులో కూడా కొత్త ఎంట్రన్స్ ఉంటాయి, డిలీషన్స్ ఉంటాయి. కాబట్టి ఇండెక్స్ పక్కన పెట్టి ఇండివిజువల్ స్టాక్స్ విత్ ఇన్ ఎ సెక్టర్, అలా బిజినెస్ అనాలిసిస్ ఈజ్ మోర్ దెన్ స్టాక్ అనాలిసిస్ పర్సే. సో అట్లా చూసుకుంటే మనం హై డెఫినెట్లీ వాళ్ళు రాసిన దాంతో నేను ఏకీకరిస్తాను. అండ్ ఐ డోంట్ థింక్ వీ కెన్ పుట్ ఏ ఫిగర్ టు హౌ హై ఇట్ కెన్ గో ఇన్ ద నెక్స్ట్ 1, 2, 3 ఇయర్స్. రైట్. సో కొన్ని స్టాక్స్ ఈటీలో ఇవాళ ఇచ్చిన మిడ్ క్యాప్ పిక్స్, మన వాళ్ళకి ఎక్కువ మందికి మిడ్ క్యాప్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి
చూస్తే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ స్టాక్లో ఇంకొక 24% అప్సైడ్ పొటెన్షియల్ ఉందంటూ వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ తగ్గింది కూడా ఈ మధ్య 52-week హైస్ నుంచి, కాబట్టి ఎంట్రీ ఆపర్చునిటీ ఉంది. ఇండియా ఎనర్జీ ఎక్స్చేంజ్, జేకే లక్ష్మీ సిమెంట్స్, కల్పతరు పవర్, మయూర్ యూనికోటర్స్, నాట్కో ఫార్మా, క్వెస్ కార్ప్, ఇవన్నీ ఈటీ రికమెండ్ చేసిన మిడ్ క్యాప్ పిక్స్ ఫర్ మేబీ నెక్స్ట్ 1 to 2 years అనుకోవచ్చు. అలాగే కంపెనీస్ విత్ స్ట్రాంగ్ ఫినాన్సెస్ ఏవి బౌన్స్ బ్యాక్ అయ్యేవి ఉంటాయి అన్న లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో కొన్ని స్టాక్స్ ఆల్రెడీ పెరగడం జరిగింది. సో లెట్స్ ట్రై టు అబ్జర్వ్ దీస్ స్టాక్స్ ఫర్ సమ్ మోర్ టైం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. సో ఏంటి రేపు ఆఫ్ కోర్స్ మనం ఫ్రైడే రోజు వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ది లైవ్ వెబినార్. రేపు మార్నింగ్ 10 గంటలకి మనం లైవ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం. సో ఏంటి వెబినార్లో ఎటువంటి హైలైట్స్ మీరు చెప్తారు? ఐ థింక్ ఆల్ దీస్ డేస్ మనం ఎవ్రీ వీకెండ్ టెక్నికల్ వర్క్ షాప్స్ కండక్ట్ చేసుకున్నాండి. సో దానిలో పారామీటర్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేసి ప్రాబ్లీ అది యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే ప్రాబ్లీ అట్లీస్ట్ 2 hours ఈ వెబినార్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. రైట్. సో 15-minute చార్ట్స్ పెట్టి ప్రాబ్లీ దానిలో ఏదైనా సిగ్నల్ వస్తే దాన్ని ఎట్లా యాక్ట్ చేయాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి అది మనకి ప్రాక్టికల్ గా తెలుస్తుంది అనమాట. సో ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఐ థింక్ వ్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఇన్ కేస్ క్లయింట్స్ ఇన్వెస్టర్స్ ఎవరన్నా వాళ్ళ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం చూసే ప్రయత్నిస్తున్నాం. అది కూడా ఎఫ్ఎండో లో ఉన్న స్టాక్స్, ఎందుకంటే మనం 2 hour సెషన్ లో ప్రాబ్లీ యాక్షన్ ఉండాలి అంటే కనుక ఎక్కువ పార్టిసిపేషన్ ఉండే స్టాక్స్ ఉంటే దట్ షుడ్ బి ఎ గుడ్ ఐడియా అన్న ఉద్దేశం. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ షుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్ నా ఉద్దేశంలో. ఎవరైతే డే ట్రేడర్స్ ఉన్నారో లేదంటే అట్లీస్ట్ ఇన్వెస్టర్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది, ఎందుకంటే మనం ప్రాక్టికల్ గా సిగ్నల్ అఫ్ కోర్స్ సిగ్నల్ వస్తుంది రాంది చూడాలి మనం నెక్స్ట్ రేపు 2 hours లో. సో వచ్చిందంటే ఎలా ట్రేడ్ చేయాలనేది ప్రాక్టికల్ గా కూడా తెలుస్తుంది అనమాట. సో ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ పార్టిసిపేట్ అన్న ఉద్దేశం. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మీరు ఇనిషియల్ చెప్పినట్టు హైయర్ హైస్ ఫార్మేషన్ లాస్ట్ 3 days నుంచి రావటం చూస్తున్నాం మనం. లోవర్ హైస్ కూడా ఫామ్ అవుతున్నాయి. కరెక్ట్, హైయర్ హైస్ అండ్ లోవర్ హైస్. సో నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి 20-day మూవింగ్ యావరేజ్ ఆర్ మండే లో ఏదైతే ఉందో అది ఒక బేస్ ఫామ్ అయిందని అనిపిస్తుంది. 11,325 ఇన్ కేస్ 11,325 బ్రీచ్ అయ్యి దాని కింద 1 or 2 days క్లోజ్ అయింది అంటే కనుక దేర్ షుడ్ బి మోర్ పెయిన్ అన్న ఉద్దేశం. అండ్ స్వింగ్ లో ఏదైతే ఉందో 10,820 కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ 11,300 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది, అలానే 11,829 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో ఈ రేంజ్ లోనే అట్లీస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అఫ్ కోర్స్ ఈ రోజు వీక్లీ సెటిల్మెంట్ కాబట్టి నా ఉద్దేశంలో స్మార్ట్ మనీ మొత్తం 11,500 దగ్గర ప్లే అవుతున్నట్టు కనిపిస్తుంది. మేబీ ఆ రేంజ్ లోనే క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది అట్లెస్ గ్లోబల్ ఈవెంట్స్ ఏమైనా వస్తే తప్ప. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ చార్ట్స్ మనం చేస్తున్నాం. సో 200-day మూవింగ్ యావరేజ్ కి చాలా రెసిస్టెన్స్ పాయింట్ గా సూచిస్తుంది ఇప్పుడు, విచ్ ఇస్ 23,913. సో ఆల్మోస్ట్ వీఆర్ నియర్ టు ద రెసిస్టెన్స్ పాయింట్. అండ్ 2 days హై చూస్తే 24,200. సో అదొక రెసిస్టెన్స్ అనుకోవచ్చు. అండ్ 22,924 ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. సో 500-600-700 పాయింట్స్ పడితేనే బ్యాంక్ నిఫ్టీలో రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా ఉంటుంది లాంగ్ పొజిషన్ కి. అదర్వైజ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రాబ్లీ సైడ్ వేస్ రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ద రేంజ్ క్యాన్ బి 23,500 అండ్ 24,200 రేంజ్ లో ఉండే ఛాన్స్ ఎక్కువ. అండ్ న్యూ హై సిటైన్ స్టాక్స్ మనం పదే పదే చెప్తాం, నేను ఎస్కాట్ ఒక క్లియర్ బ్రేక్అవుట్ రావటం చూసాం. అఫ్ కోర్స్ 7-8% పెరిగిన స్టాక్ డెఫినెట్లీ రిట్రేస్మెంట్స్ ఉంటాయి. సో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు. 3 months వ్యూ ఉంది. ఇన్ హ్యూజ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావడం చూసాం, ఆల్ టైమ్ హై అబౌవ్ క్లోజ్ అవుట్ చూసాం ఇన్ ఫస్ట్ టైం. సో ఈ స్టాక్ నా ఉద్దేశంలో 1134 అంటే ఆల్మోస్ట్ 80-90 rupees కింద ఒక మేజర్ సపోర్ట్ ఫామ్ అయింది. మేబీ ఇక్కడ నుంచి కూడా 1350 to 1400 ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 12.23 ఉంది. రైట్. ఒక ఆయన అడుగుతున్నారు మనకు పదే పదే ఈ హ్యాపీయెస్ట్ మైండ్స్ అనే కంపెనీ ఐపీఓ ఎలా ఉంటుంది అని. సో చాలా రోజుల తర్వాత వస్తున్న ఒక ఐటీ కంపెనీ ఐపీఓ అండి, కాస్త టైం ఉంది మనకు. సో సెప్టెంబర్ 7 వరకు టైం ఉంది కాబట్టి శేషగిరి అడుగుతున్నారు, నిన్న మొన్న వరుసగా అడుగుతూ వస్తున్నారు. ఐ థింక్ అంత ఫేస్ ఆఫ్ ఇట్ బాగానే ఉంది, లెట్ అస్ సి. ఇక టైం ఉంది కదా, మనం మండే రోజు డిస్కస్ చేసుకున్నాం ఈ కంపెనీ గురించి ఎలా ఉంటుంది ఐపీఓ ప్రాస్పెక్ట్స్ అనేవి. లేటెస్ట్ టెక్నాలజీస్, డిజిటల్ టెక్నాలజీస్ మనం ఇందాకే అనుకున్నాం, డిజిటల్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ది గేమ్ అని. సో డిజిటల్ మీద పనిచేస్తున్న కంపెనీ కాబట్టి ఇట్ షుడ్ బి ఓకే. బట్ 165 rupees జస్టిఫైడా కాదా, లెట్స్ అనలైజ్. కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. హలో. రైట్. ఫస్ట్ కాలర్, ఫస్ట్ మెయిల్ చూద్దాం మనం. ప్రసాదరావు అడుగుతున్నారు, ఇండియా మార్ట్, యాఫిల్, డిక్సన్, ఆంబర్ ఇవన్నీ ఈ రేట్లో కొనుక్కోవడానికి అనుకూలంగా ఉన్నాయా? బాలగారు,
Yeah, there are four different companies and the selection is good, definitely. But Apple is a different company. IndiaMart, Intermesh is a different company. Dixon and Amber, ee rendu matram vaallu contract manufacturers. Dixon is more into electronics and white goods. Amber is in air conditioners and compressors and so on and so forth. ఇప్పుడు మీకు ఆపిల్ ఈజ్ అ కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డ్రివెన్ కంపెనీ విచ్ ఇస్ ఇన్ టు మొబైల్ యాప్. సో అలా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంటర్మేష్ ఇండియా మార్ట్ ఇంటర్మేష్ అనేది ఎస్ఎంఈస్ కి ఇట్స్ ఎ బి టు బి అగ్రిగేటర్. సో డెఫినెట్లీ సెలక్షన్ మాత్రం బాగుంది, బట్ కొందల్చుకుంటే మాత్రం అవి ఎట్లాగూ పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఎస్ఐపి మోడ్ లోనో ఎప్పుడన్నా కరెక్షన్ వచ్చినప్పుడు కొద్దిగా అడిషనల్ స్టాక్స్ కొనమంట. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో సార్. నమస్తే అండి. సార్, ఆల్ కార్గో 1 ఇయర్ అయిందండి పై చేసి. ఓకే, అది డిమర్జర్ అనౌన్స్ చేశారు కదా, ఇప్పుడు అది ఉంచమంటారు లేకపోతే ఈ రేట్లో ఎగ్జిక్యూట్ అవటం బెటర్? అది అది ఒకటి సార్. తర్వాత ప్రిసిషన్ క్రామ్ షాప్స్ ఒకటి ఉంది సార్, ఓకే, ఆటో యాన్సిలరీ కంపెనీ. ఓకే, అది ఫండమెంటల్ గా ఎలా ఉంది? అది 180 కి ఇష్యూ ఐపీఓ అప్పుడు ఆ రేట్ లో ఇచ్చారు సార్. ఆల్ కార్గో ప్రెసన్ క్యామ్ షాఫ్ట్ కుటుంబరావు గారు. అవును, అయితే మాత్రం డీలిస్టింగ్ మీటింగ్ ఉందండి, 5వ తారీఖు నాడు మీటింగ్ ఉందన్నమాట. కాబట్టి నేను అనుకుంటే ఇక్కడ నుంచి పెద్దగా ఆపర్చునిటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే అన్లెస్ రివర్స్ బుక్ బిల్డింగ్ లో హై ప్రైస్ వస్తుందని డీలిస్టింగ్ డేట్ వరకు వెయిట్ చేద్దాం. అయితే వచ్చి చూసాం మనం, డీలిస్టింగ్ అనౌన్స్ చేసిన తర్వాత స్టాక్స్ లిమిటెడ్ గానే పెరుగుతున్నాయి, ఆ తర్వాత ర్యాలీ రావట్లేదు. ఏది వేదాంత అవనివ్వండి, అదానీ పవర్ అవనివ్వండి, హెక్సావేర్ అవనివ్వండి, ఇట్లా ఇవన్నీ కూడా చూసాం. కాబట్టి డెసిషన్ ఇస్ లెఫ్ట్ టు హిమ్ వెదర్ టు స్టే ఇన్వెస్టెడ్ టిల్ ద డీలిస్టింగ్ ప్రాసెస్ ఇస్ ఓవర్ అనేది చెప్తాను. ఫాల్ అయితే పెద్దగా ఉండదు ఇక్కడి నుంచి. ఆటో ఎన్సిలరీ స్టాక్స్ మాత్రం అన్ని బై చేయమంటానండి, ఎందుకంటే యూజువల్లీ ఫ్రంట్ లైన్ ఆటో స్టాక్స్ పెరిగిన తర్వాత ఇవన్నీ పెరుగుతాయి. ఇలా చెప్పిన కంపెనీ పేరు సరిగ్గా ప్రెసిషన్ క్యామ్ షాఫ్ట్ రైట్. మీకు కొద్దిగా ఆడియో ప్రాబ్లం ఏదో ఉన్నట్లుగా ఉంది మీ సైడ్ ఫోన్లో, బట్ ఎనీవే ఆల్ కార్గోకి సంబంధించి కుటుంబరావు గారు ఇచ్చిన సలహా అది. సో ఒక ఆయన ఎవరు అడుగుతున్నారు, మళ్ళీ పేపర్స్ చూపిస్తున్నారు బుల్ మార్కెట్లో ఉన్నాం, లాస్ట్ బుల్ మార్కెట్లో ఎలాగ చూపించారు, వాల్యుయేషన్స్ అన్ని ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, తర్వాత ఏమైంది? మనం పేపర్లు ఎప్పుడు చూపిస్తూ ఉంటామండి, బుల్ మార్కెటా బేర్ మార్కెట్ అనే సంబంధం లేదు, అందులో ఉన్న కంటెంట్ బట్టి చూపిస్తూ ఉంటాం. సో దాన్ని చూసి ఎవరు గాబరా పడాల్సిన అవసరం ఏం లేదు. సో బుల్ మార్కెట్ బేర్ మార్కెట్ అనేవి మార్కెట్లో సహజ పరిణామాలు అంటే పెరగటం తగ్గడం, తగ్గినప్పుడు బెంబేలు ఎత్తిపోవడం, పెరిగినప్పుడు ఆహోహో అని ఆనందపడిపోవడం, ఇది కొత్త వాళ్ళకి సహజం. బట్ ఆల్రెడీ మార్కెట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ గడించిన తర్వాత ఒక స్థిమితం వస్తుంది, ఒక పరిణతి వస్తుంది, మీలో వచ్చే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. ఆ సైకిల్స్ అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, ఏమీ ఎవరు మినహాయింపు కాదు, అతీతులు కాదు దీనికి. స్టాక్ సెలక్షన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు పెన్నీ స్టాక్స్, పిచ్చి స్టాక్స్ కొనుక్కొని పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే బేర్ మార్కెట్లో బోల్తా పడతారు. అదే మంచి స్టాక్స్లో ఉంటే, రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఉన్నాం మనం, లాస్ట్ బుల్ మార్కెట్ సే 2007 నుంచి ఉన్న వాళ్ళకి చూడండి రిటర్న్స్ ఎలా వచ్చాయని కంపేర్ చేసుకోండి. ఇఫ్ ఇట్ హ్యాస్ గివెన్ యూ మోర్ దాన్ 10% రిటర్న్స్ ఆన్ అన్ యావరేజ్ పర్ యానం, దెన్ ఇట్స్ డెఫినెట్లీ ఏ గుడ్ చాయిస్ ఆఫ్ యువర్స్. అలా కంపేర్ చేసుకోవాలి మీ పెర్ఫార్మెన్స్ని, ఎవరి పోర్ట్ఫోలియో, ఎవరి డెసిషన్ మేకింగ్ బట్టి వాళ్ళకు డబ్బులు వస్తాయి, అది అర్థం చేసుకోండి. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం.